హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, మీకోసం ప్రతి వారం ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ తీసుకొస్తున్నాను కదా, ఈ వారం కూడా మీ ముందుకి ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీ వచ్చేసరికి చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది అది ఎంత సింపులో అండ్ ఆల్సో ఎంత పర్ఫెక్టో. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఎనీ సెగ్మెంట్లో అయినా, ఈక్విటీ, ఆప్షన్స్ ఆర్ మీకు కమోడిటీ సెగ్మెంట్, ఎనీ సెగ్మెంట్లో అయినా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, అటువంటి స్ట్రాటజీ ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో తీసుకురాబోతున్నా. సో ప్రీవియస్ స్ట్రాటజీ చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో చూడాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ చూశాక కూడా మీరు పేపర్ ట్రేడింగ్ చేసి మీరు మీ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోకి వెళ్దామా. ఈ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి. ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఈక్విటీ అండ్ డెరివేటివ్ అంటే స్టాక్ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీలో, ఈక్విటీలో మేము లైవ్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ చేసి లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకే ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్తో మీకు లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, నేను ఒక ట్యాబ్ ఓపెన్ చేశాను, న్యూ ట్యాబ్. ఇక్కడ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ. సో మీకు ప్రతి స్ట్రాటజీ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూలో చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చే ఉండే ఇండికేటర్స్ అయినా ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్. ట్రేడింగ్ అనేది వరల్డ్ వైడ్ చాలా పాపులర్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కరెంట్ మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేస్తున్నారు చార్టింగ్, బట్ అవి వచ్చేసరికి కొంచెం లాగింగ్ అంటే కొంచెం లేట్గా ఇస్తాయి సిగ్నల్స్. బట్ ట్రేడింగ్ వ్యూ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. మనకి ఒక 2 to 1 seconds మిల్లీ సెకండ్ స్పీడ్ మన జనరల్ మనం యూజ్ చేసే చార్ట్స్ కంటే, బ్రోకరేజ్ సంస్థలు యూజ్ చూపెట్టే చార్ట్స్ కంటే ఇది వచ్చేసరికి చాలా స్పీడ్గా చూపెడుతుంది. సో మీకు ఈరోజు వచ్చేసరికి స్ట్రాటజీ ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్లో చూపెట్టబోతున్నాను. సో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి నా అకౌంట్ తోటి లాగిన్ అయ్యాను ట్రేడింగ్ వ్యూలో. మీకు అకౌంట్ తోటి మీరు మీ మెయిల్ ఐడితో ఆర్ లాగిన్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి మీకు 3 indicators మన ట్రేడింగ్ వ్యూ ఏం చేస్తుందంటే, చార్టింగ్ ఫ్లామ్ మీకు 3 indicators వరకు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. 3 కంటే ఎక్కువ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా మనీ పే చేసి తీసుకోవాలి. బట్ 3 indicators ఎనఫ్ అని చెప్పొచ్చు. 3 indicators వరకు మాత్రం మీకు యాడ్ చేసుకోవచ్చు, చాలా ఫ్రీ అని చెప్పొచ్చు. నా మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్, నా మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నాను, నా అకౌంట్ అన్నమాట ఇది. సో ఎవరికైనా ట్రేడింగ్ వ్యూలో అకౌంట్ ఓపెన్ చేయదలుచుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆర్ మీకు ఆల్రెడీ డైరెక్ట్ వెబ్సైట్లో టైప్ చేసిన ట్రేడింగ్ వ్యూ అండ్ టైప్ చేసిన మీకు వచ్చేస్తుంది. ఆర్ మీకు డైరెక్ట్ లింక్ కావాలంటే మాత్రం కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చార్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసరికి నిఫ్టీ. నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ యాడ్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేశాను, టాటా స్టీల్, టీసీఎస్ కొన్ని స్టాక్స్ యాడ్ చేశాను. ఇది ప్లెయిన్ చార్ట్ అన్నమాట. జనరల్ ఇది ప్లెయిన్ చార్ట్. మీకు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయగానే ప్లెయిన్ చార్ట్ ఇలా ఓపెన్ అవుతుంది, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ అయి లేవు. సో నేను వచ్చేసరికి ఇండికేటర్స్ యాడ్ చేస్తాను, మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి నేను ప్రతిదీ క్యాండిల్ టైప్ వచ్చేసరికి హేకినాష్ టైప్ పెట్టుకుంటాను. సో మనకి ఇది హేకినాష్ క్యాండిల్ టైప్ మనకు ఒక ట్రెండ్ చూపెడుతుంది. పాజిటివ్ పొజిషన్ ఉంటే పాజిటివ్ పొజిషన్, నెగిటివ్ పొజిషన్ ఉంటే నెగిటివ్ పొజిషన్, ఒక ట్రెండ్ మనకు మాత్రం చూపెడుతుంది. సో నేను వచ్చేసరికి క్యాండిల్ టైప్ వచ్చేసరికి మనం నార్మల్ క్యాండిల్ నుంచి హేకినాష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్ 2 indicators, 2 ఇండికేటర్స్ యాడ్ చేస్తాను చూడండి. సో పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళండి, ఇక్కడ సీఎం అల్టిమేట్ అని ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ ఇండికేటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్, సీఎం అల్టిమేటర్ మూవింగ్ యావరేజ్ ఇది యాడ్ చేసుకొని. సో మీకు మరొకసారి చూపిస్తాను, పబ్లిక్ లైబ్రరీకి అని వెళ్తే ఆర్ ఇక్కడ సర్చ్ కొట్టినా మీకు వచ్చేస్తుంది సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అని ఇక్కడ కొట్టగానే మీకు వచ్చేస్తుంది. సో దీన్ని నేను కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మూవింగ్ యావరేజ్ ఉంది కదా, లెంత్ వచ్చేసరికి ఇక్కడ 20 ఉంది, దీని వచ్చేసరికి నేను 5గా పెట్టుకుంటాను. అండ్ ఆల్సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ 50 ఉంది కదా, దీన్ని 14గా చేంజ్ చేసుకుంటాను. సో అంతా కామన్గా పెట్టుకుంటాను. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ చూడండి, ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్.
ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ అనగానే ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ అని కొట్టండి. సో ఇదే ఫ్రెండ్స్, రెండు ఇండికేటర్స్ యాడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ క్యాండిల్ని హేకినాషిస్ పెట్టుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాను. అండ్లోకి చేంజ్ చూశారు కదా, అండ్ ఆల్సో ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ చాలా సింపుల్ స్ట్రాటజీ. ఇది వచ్చేసరికి మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఆల్రెడీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే మన స్ట్రాటజీ ఈరోజు. చూడండి నిఫ్టీ ఇక్కడ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది. సో చూడండి ఫ్రెండ్స్ ఈ సిగ్నల్ ఎలా ఇస్తుందో మనకి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి సీఎం అల్టిమేట్ మూవింగ్ ఎవరు వచ్చేసరికి గ్రీన్, ఈ లైన్ గ్రీన్గా ఇప్పుడు సింగిల్ లైనే ఒక దగ్గర గ్రీన్గా కనపడుతుంది, ఇంకో దగ్గర రెడ్గా కనపడుతుంది. గ్రీన్గా కనపడుతుంది అంటే ఇది బై పొజిషన్ అన్నమాట. ఇలా రెడ్ సిగ్నల్, ఇలా రెడ్ లైన్ గ్రీన్ నుంచి రెడ్ కన్వర్ట్ అయిందంటే అది వచ్చేసరికి సేల్ సిగ్నల్ అన్నమాట. ఇలా గ్రీన్ కన్వర్ట్ అయ్యి, సో మనకు చూడండి పడిపోతున్నప్పుడు రెడ్గా ఫామ్ అయింది, పెరుగుతున్నప్పుడు ఇక్కడ గ్రీన్గా ఫామ్ అయింది. సో ఇది మనకు వచ్చేసరికి ఎక్కడ బై చేయాలి ఎక్కడ సేల్ చేయాలనో అలా సిగ్నల్ ఇస్తుంది. సో మనకి ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ ఇక్కడ వచ్చేసరికి మీకు జనరల్గా క్యాండిల్స్ వచ్చేసరికి 2 కలర్సే ఉంటాయి, గ్రీన్ అండ్ రెడ్ బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంకో క్యాండిల్ టైప్ కూడా కనపడుతుంది, బ్లూ క్యాండిల్. ఇది ఎలా వచ్చింది మనకంటే ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ వల్ల, ఈ ఇండికేటర్ వల్ల మనకి. ఈ బ్లూ క్యాండిల్ ఏంది అంటే న్యూట్రల్ పొజిషన్ అన్నమాట, ఇక్కడ ఎటువంటి పొజిషన్స్ బై ఆర్ సేల్ పొజిషన్ తీసుకోకూడదు. సో ఇప్పుడు ఎల్డర్ ఇంపల్స్తో ఈ ఇండికేటర్స్తో మనం ట్రేడింగ్ ఎలా చేయాలో మీకు చెప్తాను. చూడండి ఫస్ట్ వచ్చేసరికి సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ గ్రీన్ నుంచి రెడ్కి ఫామ్ అయింది. ఫస్ట్ సీఎం అల్టిమేట్ మూవింగ్ సేల్ సైడ్ సిగ్నల్ చెప్తున్నాను చూడండి, రెడ్ని గ్రీన్ నుంచి రెడ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్డర్ ఇంపల్స్ వచ్చేసరికి ఫస్ట్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. సో న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సెల్ పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఈ రెడ్ లైన్ కింద మనకి సీఎం అల్టిమేట్ మూవ్ యాంగిల్ యావరేజ్ లైన్ కింద ఫామ్ అయిందంటే మనం సేల్ పొజిషన్ తీసుకోవాలని సిగ్నల్. సో ఇక్కడే మనకు బై సిగ్నల్ కూడా చూపెడుతుంది చూడండి. ఈరోజు లైవ్ చార్ట్ ఇది, ఈరోజు నిఫ్టీ చార్ట్ ఇది లైవ్ చార్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి రెడ్ నుంచి గ్రీన్గా ఫామ్ అయింది, సో బై పొజిషన్ సిగ్నల్ ఇచ్చింది. ఫస్ట్ సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ లైన్ అనేది మనకి బై సిగ్నల్ ఇచ్చింది. బట్ మనకి ఇంకా పర్ఫెక్షన్ సిగ్నల్ కావాలంటే ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ ఫస్ట్ న్యూట్రల్ కలర్, ఈ బ్లూ క్యాండిల్ అనేది న్యూట్రల్ క్యాండిల్. సో న్యూట్రల్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్ తీసుకోవాలి. చూడండి ఎలా పెరిగిందో. సో ఫస్ట్ వచ్చేసరికి మనం చూడాల్సింది సీఎం అల్టిమేట్, ఇది రెడ్ నుంచి గ్రీన్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎల్డర్ ఇంపల్స్ న్యూట్రల్ ఫామ్ నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్ తీసుకోవాలి. సో చాలా సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ కూడా చూడండి ఎలా వచ్చిందో, ఇక్కడ గ్రీన్ నుంచి రెడ్కి ఫామ్ అయింది, గ్రీన్ నుంచి ఇక్కడ రెడ్ కన్వర్ట్ అయింది. అండ్ ఆల్సో ఇలా బ్లూ ఇండికేటర్ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బ్లూ ఎల్డర్ ఇంపల్స్ వచ్చేసరికి బ్లూ ఇండికేటర్ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సేల్ పొజిషను, ఆర్ ఇలా బ్లూ ఇండికేటర్ తర్వాత గ్రీన్ పొజిషన్ ఫామ్ అయిందంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్. ఇది వచ్చేసరికి 15 మినిట్స్ క్యాండిల్ చూపెడుతున్నాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం 15 మినిట్స్లో, సో 5 మినిట్స్లో కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కంటే. దీంట్లో నిఫ్టీ 5 మినిట్స్ కూడా ఒకసారి పెట్టి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్ 5 మినిట్స్లో కూడా చూపెడుతున్నాను. సో ఇక్కడ మనకి సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ రెడ్ నుంచి గ్రీన్కి కన్వర్ట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ ఎల్డర్ ఇంపల్స్ సిగ్నల్ వచ్చేసరికి న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి బై పొజిషన్. సో ఇది 5 మినిట్స్ క్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడనే గ్రీన్ నుంచి రెడ్ కన్వర్ట్ అయింది, ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇలా బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సెల్ పొజిషన్. సో మీకు 2 సిగ్నల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి సీఎం మూవింగ్ యావరేజ్ గ్రీన్గా కన్వర్ట్ అవుతుంది, ఈ రెడ్ నుంచి గ్రీన్గా కన్వర్ట్ అయిందంటే బై సిగ్నల్, ఫస్ట్ సిగ్నల్ అదొకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అయిందంటే బై పొజిషన్. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వారం తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఇది వచ్చేసరికి 5 మినిట్స్లో చూపెట్టాను, 50 మినిట్స్లో కూడా చూపెట్టాను కదా నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను. చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్లో చూపెడతాను. సో మీకు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా కనపడుతుందో ఇండికేషన్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి సేల్ సిగ్నల్ చూడండి, ఫస్ట్ రెడ్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది, సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి రెడ్ గ్రీన్ నుంచి రెడ్ కన్వర్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది, న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలనే సేల్ పొజిషన్ తీసుకుంటాం. సో ఎలా వెళ్ళింది చూడండి,
మళ్ళీ ఇక్కడనే చూడండి గ్రీన్ రెడ్ నుంచి గ్రీన్ కి ఫామ్ అయింది సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ ఫస్ట్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్ సో చూడండి మనకి ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది బై పొజిషన్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ 5 మినిట్స్లో కూడా చూద్దాం ఇది ఎలా ఉందో సో 5 మినిట్స్లో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి న్యూ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి సీఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి రెడ్ నుంచి గ్రీన్ ఫామ్ అయింది ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది న్యూట్రల్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్ తీసుకోవాలని సో ఇక్కడ చూడండి న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది సెల్ పొజిషన్ సో ఇది ఫ్రెండ్స్ మీకోసం తీసుకొచ్చిన మరి యొక్క బెస్ట్ ఇన్ ట్రేడీ సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు సో మీరు 2 to 3 times చూడండి అర్థం కాకపోతే అండ్ ఆల్సో ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసుకోండి ఒక 2 ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్ లైవ్లో కాకుండా పేపర్ ట్రేడింగ్ తీసుకొని తర్వాత మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు పొజిషన్స్ తీసుకోండి లైవ్ మార్కెట్లో పొజిషన్ తీసుకోండి సో స్టాక్స్లో కూడా చూద్దాం ఇది ఎలా బిహేవ్ చేస్తుందో ఇది టాటా స్టీల్ కదా ఫస్ట్ వచ్చేసరికి 15 మినిట్స్లో చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో క్లోజింగ్ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది అండ్ ఆల్సో న్యూట్రల్ ఫామ్ అయింది అండ్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇది వచ్చేసరికి ఇంక్రీజింగ్ కోసం సిగ్నల్ చూపెడుతుంది పెరుగుతుందని క్లోజింగ్ వచ్చేసరికి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గ్రీన్ నుంచి రెడ్కి వచ్చింది అండ్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ రెడ్ సిగ్నల్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే సేల్ సిగ్నల్ సో చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది వచ్చే ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు 2 సిగ్నల్స్ ఇస్తుంది చాలా బెటర్ స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు మీకు లైవ్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో మీకు చాలా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా ఆర్ మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా మీకు స్ట్రాటజీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈ వారం తీసుకొచ్చిన ఒక బెస్ట్ ఇంట్రాడే సింపుల్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ మీకు నచ్చిందనుకుంటా నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయాలని కోరుతున్నాను అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీస్ మేము ప్రతి వారం తీసుకొస్తుంటాము మేము అనాలిసిస్ చేసి అండ్ ఆల్సో మేము దీంట్లో ఇంప్లిమెంట్ చేసి కూడా చూస్తుంటాము చూసిన తర్వాతనే మేము ముందుకు తీసుకొస్తున్నాం సో మీరు ఇంకా మా స్ట్రాటజీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే మాత్రం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సో అది ఫ్రెండ్స్ మీకోసం ఈ వారం తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ వీడియో సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు టిప్స్ కావాలంటే అండ్ ఆల్సో మేము ఇలా లైవ్ మార్కెట్లో టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యే లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా అలానికి వచ్చేసరికి లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్ మీకు లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీకోసం చేసిన వీడియో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ వీడియోస్ మేము ప్రతి వారం చేస్తుంటాం సో ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చూశాక మేము ప్రీవియస్ కూడా చాలా స్ట్రాటజీ వీడియోస్ కూడా చేశాం ఆ వీడియోస్ కూడా చూడండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఏది హెల్ప్ఫుల్ అయితే అది యూజ్ చేసుకోండి ఇంట్రాడే ట్రేడింగ్లో సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ